సీతాకోక చిలుక సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ దాదాపు పదకొండు వందలకు పైగా సినిమాలో నటించారు తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లోనూ నటించారు చైల్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించి కొద్ది కాలానికే పాపులర్ అయ్యారు అలీ ఓవైపు కమెడియన్ గా రాణిస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగాను చేసి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు ప్రస్తుతం సినిమాలో నటిస్తూనే బుల్లితెరపై వ్యాఖ్యాతగా నిరూపించుకున్నారు అలీ అలీకి అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ గౌరవ డాక్టరేట్ ప్రకటించారు అలీ తండ్రి కూడా మహమ్మద్ బాషా పేరిట చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇవన్నీ ఇలా ఉంచితే అలీ మంచి ఫ్యామిలీ మ్యాన్ సమయం దొరికినప్పుడల్లా భార్య పిల్లలతో గడుపుతూ ఉంటారు అతనికి ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయిలు ఫాతిమా రమీజున్ జుబేరియా తాజాగా తన కూతురు ఫాతిమా గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన సంతోషాన్ని ఓ శుభవార్తని పంచుకున్నారు అలీ ఫాతిమా డాక్టర్ అయింది నా కోరికను నా కూతురు తీర్చింది అని అలీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ పోస్ట్ వైరల్ గా మారింది మా ఫ్యామిలీలో మొదటి డాక్టర్ మా అమ్మాయి ఫాతిమా అని అలీ ఆనందాన్ని వెలుబుచ్చారు ఫాతిమా కూడా తండ్రి కళ్లలో ఆనందాన్ని చూసి మురిసిపోతోంది ఈ తండ్రి కూతుళ్ల ఆనందాన్ని తమ ఆనందంగా వ్యక్తం చేసుకుంటున్నారు అభిమానులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యప్ ఎంటర్టైన్మెంట్స్ హాయ్ దిస్ ఇస్ రమణ లోడత్త్రా సెర్లేర్నీకి ఎవర్ ఫేమ్ కుమనన్ సేతురామన్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ యప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి